అసంభవం ఆడది తప్పు చేస్తే అది శంకరుడు కూడా పట్టుకోలేడు ఆఫ్ట్రాల్ ఆడది జన్మనిస్తే పుట్టినవాడివి నువ్వెంత నా ఇంటి దొంగను నేను పట్టుకోలేనంత అసమర్థుణ్ణి కాదు సుఫల చేతులు వదిలేసింది నిర్ణయాన్ని కాదు గతం వదిలే వర్తమానంలోకి వద్దాం సరిగ్గా నెల రోజుల్లో ఏ అనుమానంతోనైతే నీ స్నేహితుణ్ణి నా మీదికి ఉసగొల్పావో ఆ స్నేహితుడితోనే గడుపుతాను వాడితోనే కాదు మొత్తం నీ స్నేహితులతో కాని నువ్వు పట్టుకోలేవు ఇట్స్ సుఫల ఛాలెంజ్ నా ఫ్రెండ్స్తోనా వారు నాకు స్నేహితులు కాదు హితులు సన్నిహితులు లోపల అనుమానమున్నా పైకి బింకంగా చెప్పాడు నీ సెంటిమెంట్ నమ్మకాలతో పెళ్ళి కాకముందు రుచి మరిగానో లేక పెళ్ళైన తర్వాత నీ ప్రవర్తన వల్ల రుచి మరిగానో నిరూపిస్తాను నీ అనుకున్న నీవాళ్లతోనే నీ కళ్ళ ముందు తిరుగుతాను గడుపుతాను కాని ఎప్పుడు ఎన్నటికి పట్టుకోలేవు ఆడది తప్పు చేయాలనుకుంటే ఏడు సముద్రాల మధ్య వంటి స్తంభంలో ఉంచినా చేస్తుందని నిరూపిస్తాను నీలాంటి వంద మందిని కాపలా ఉంచినా కడుపు చేయించుకోగల జానా అని నిరూపిస్తాను అది నీ వల్ల కాదు నా కళ్ళ ముందు నాకు తెలియకుండా వికటపు నవ్వుతో ఎగతాలిని కలిపాడు కక్కలేక అంటే ఏమిటో తెలియచేస్తాను నీ ముందే సరసాలు సరాగాలు చేస్తాను ఆడది జానతనం చేస్తే మగాడు పగలే గుడ్డివాడవుతాడు నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా నా ముందు పరాయి మగవాళ్లతో పరిచికాలు ఆడతావా అది నాకు తెలియకుండా ఆడటమే కాదు నా అద్భుత సౌందర్యాన్ని మిటించుకుంటాను బిగికోగిళ్ళు నునివెచ్చటి శ్వాసలను ఆస్వాదిస్తాను కాని ఒక్క షరతు పందెం గురించి మనలోనే ఉండాలి ఐదుగురిలో ఎవ్వరికి తెలవకూడదు చూశావా అప్పుడే భయపడ్డావు ఇందాక నా నీ నీకోసం పరితప్పించారని నమ్మినవాడే నలుగురికి పంచబోయాడని చెప్పావు నువ్వు చెప్పిందే నిజమైతే నా ఫ్రెండ్కి ఎందుకు చెప్పొద్దంటున్నావు అంటే అది అసత్యమేగా మీరు పొరబడుతున్నారు నేను చెప్పొద్దంటున్నది భయపడో లేక వారంతా నీతిమంతులని కాదు పోయిన పరువుతో పాటు మరి కొంచెం పోకూడదని ప్రపంచంలో ఏ భార్యాభర్తలు వేసుకొని పందెం గురించి మన నోటితోనే వింటే ఆ నోట్లోనే ఖ్రాండించి ఉమ్మిస్తారు నువ్వెందుకు చెప్పినా నాకనవసరం పందానికి నేను రెడీ నా వాళ్ళ మీద నమ్మకం ఉండి కాదు ఈ పందెం కడుతుంది నిన్ను వదిలించుకోవటానికి విడాకులు కావాలంటే కోర్టులో రుజువులు కావాలిగా నవ్వాడు వికటంగా ఆహా దొరక్కపోతే నీ కళ్ళ ముందు జరిగిన దాన్ని పసిగట్టలేకపోతే అప్పుడు నాదే విజయం నీ బరి తెగించిన పరుశుతనాన్ని పట్టుకోలేక నేను ఓడి ఆపై నిన్ను నేనేలా ఎలుకుంటాను నువ్వెలా నాతో కాపురం చేస్తావు కాబట్టి విజయమైనా పరాజయమైనా నాదే అంతిమ విజయం ఇప్పటికైనా మించిపోయింది లేదు పొరపాటిని ఒప్పుకో నీ బుద్ధి నీచబుద్ధి అని నా జీవితంలోంచి తప్పుకో తప్పుకోను అలా తప్పుకుంటే నువ్వు వేసిన నిందా జీవితాంతం ఉంటుంది ఎలాగో తాడులాగా తెంపే వెళ్తాను ఆడది తలుచుకుంటే అనుబాంబులే కురుస్తాయి అగ్రరాజ్యాలే చరిత్రలో కొట్టుకొచ్చాయి దాన్ని ముందు మొగుడి కళ్ళ ముందు చేసే తెపరితనమెంత సముద్రంలో ఇసుక రేణువంతా నీ ఒక్క స్నేహితుడితో ఒక్కరోజు గడుపుతాను యోధను యోధనులకి పిచ్చెక్కించే ఈ అందాలని ఆరబోస్తాను నేనేం చేస్తున్నానో ఎలా పడుపుతనం చేస్తున్నానో అర్థం కాక విలవిలాలాడేలా చేస్తాను అనుమానపు మొగాళ్ళకి ఆడదాన్ని శీలాన్ని శకించే మొగ ఆడది తప్పు చేస్తే పుట్టించిన బ్రహ్మ కూడా పట్టుకోలేడనే చరిత్రని సృష్టిస్తాను ఛాలెంజ్ వెరీ గుడ్ ఆ మాత్రం నమ్మకం నీకే కాదు నాకు ఉంది సరిగ్గా నెల రోజులు నువ్వు ఓటమి పాలైతే నీ పీడ ఉండదు ఒకవేళ గెలిస్తే విజయం నీదైనా పక్షంలో నేనేం చెయ్యాలి అది కూడా చెప్పు నేను నుంచి వచ్చానో అక్కడికే వెళ్తాను సభాష్ నాకు కావాల్సిందే అదే అందుకే అన్నాను నానాన్ని పైకెగరేసి పందెం కట్టాను అచ్చుపడినా బొమ్మపడినా సుఫల విరక్తిగా నీదే గెలుపు అని పూర్తి చేసింది గురుమూర్తి వికటంగా నవ్వాడు సుఫల సన్నగా నవ్వుకుంది అస్తవ్యస్తమైన తన జీవితాన్ని తలుచుకొని ఆ రాత్రి వారిద్దరి పక్కలు వేరయ్యాయి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు కావొస్తుంది ఆఫీస్కి వెళ్తున్నాను బయట నీకు కావలసినవి ఏమన్నా ఉంటే చెప్పు తెచ్చి పెడతాను అడిగాడు గురుమూర్తి సుఫల లేనట్టు తల ఊపింది మళ్ళీ ఐదింటికే వచ్చేది భయపడకు రెండు రోజులు పోతే అదే అలవాటవుతుంది సుఫల మొహం చిట్లించింది తలా తోకలేని బుజ్జగింపు వాక్కులకి అర్థం కాలేదా లేక రాత్రి చేసిన ఛాలెంజ్ మర్చిపోయావా కాని నేను మర్చిపోలేదు అందుకే ఈ జాగ్రత్త పెరటివైపు తాళం ఎప్పుడో పెట్టాను ఇప్పుడు బయటికెళ్తూ ప్రధాన ద్వారానికి తాళాన్ని బిగిస్తాను మధ్య మూడు గదుల్లో నీవు ఎలా చేస్తావు ఈ బందిఖానలో రంకుతనం ఆఫీస్ అవ్వగానే నుంచి మళ్లీ ఉదయం తొమ్మిదింటి వరకు నేను ఇంట్లోనే ఉంటాను నీవు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే కాదు నన్ను అంటి పెట్టుకొని ఉన్నా నేను చెయ్యాల్సింది చేస్తాను ఆడదాని నోట్లో నువ్వులు నానలేవన్నది ఎంత నిజమో నిన్ను చింతన పెట్టుకొని సరసాలు సాగిస్తానన్నది అంత నిజం ఆ నాకు కావాల్సింది అదే నువ్వు తప్పు చెయ్యటం నేను మిమ్మల్ని పట్టుకోవటం అలా అని నిన్ను ఫ్రీగా ఉండనిచ్చాననుకో మొగాడిగా అవమానం పందెం పందమేగా సుఫల మొగాడిదెబ్బుడుపై చెయ్యి ఇప్పుడు ఈ పందెంలో కూడా మొగుడు మొగాడిగా నాదేపై చెయ్యి నీ బజారుతనాన్ని పట్టుకుంటే తన్ని తగిలేస్తాను లేదు నా అపురూపమైన మేధస్సుతో నీకా అవకాశం లేకుండా చేశాను అంటే ఏదో ఒక రోజున నా కాళ్ళ మీద పడి విలవిల ఈ జీవితం భరించలేకపోతున్నాను అది అటుంచు వీధిలో పిల్లవాడికి కూడా పలకరించలేకపోతున్నాను ఆడది తప్పు చేయగలదు కాని మొగాడి దృష్టికి మాత్రం రాకుండా పోదు అది నా కాళ్ళ మీద పడి రోదించినప్పుడే నీకు ప్రశాంతి నాకు విశ్రాంతి అప్పుడే నిన్ను పుట్టింట్లో దిగబెడతాను ఆపై నీ దారి నీది నా దారి నాది మీరు ఊహించే ఆ రెండు ముగింపులు మన కథలో జరగవులేండి తాళ్ళాన్ని ఒక్కటికి రెండుసార్లు బిగించి చూసుకోండి వీలుంటే చేతనైతే సీలు కూడా వేసుకోండి కాలం మాత్రమే ఒప్పుకునే సత్యం ఆ రెండు ముగింపుల్లో ఒక్కటి జరుగుతుంది ఆ మరిచాను నీవన్నట్టు సీలు వెయ్యొచ్చు తాళానికి కాదు పూర్వరాజులు అంతఃపురం స్త్రీలకి తాపడాలు బిగించి వాటి బీగల్ని రొంపిలో పెట్టుకొని యుద్ధాలకి వెళ్ళేవారంట సుఫల అసహ్యంగా తల తిప్పుకుంది గురుమూర్తి వికటంగా నవ్వి బయటికెళ్లాడు తలుపులు దగ్గరికి లాగాడు గదంత చీకటి తన బ్రతుకులా బయట తాళం వేస్తున్న చెప్పుడు ప్రస్తుతం తాను ఖైదీ అప్రయత్నంగా సుఫల కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి వర్షం ఇంకా సన్నగా పడుతూ ఉంది పూర్టికల్లో పిల్లలు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయారు సుఫల మాత్రం ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తూనే ఉంది నిమిషాలు పరిగెడుతున్నాయి అపురూపమైన బాల్యాన్ని ఆశల ఆర్తులు పెంచుకున్న బంధాన్ని మూగగా తలుచుకుంటూనే ఉంది అలా అయిందో ఆమెకి తెలియదు తాళం తీసిన చప్పుడు వినిపించి కిటికీని విడించింది గురుమూర్తి ఇకలిస్తూ లోనికొచ్చాడు హాల్లో ఎలా ఉన్నావు ఏమన్నా ప్రోగ్రెస్ సాధించావా పందం గట్టి వారం అయ్యింది ఇంకా ఇరవై మూడు రోజులే ఉన్నాయి గుర్తుచేశాడు గురుమూర్తి రోజుటిలా చాలా అంది కటువుగా అవునవును చాలా సాధించి ఉంటావు నర్మగర్భంగా చూసి నవ్వాడు కడుపులో దేవినట్లనిపించింది అతను చెప్పిన విధానానికి నా తాలి ఎగతాలి అవ్వచ్చు నేను మాత్రం ఎగతాలి అవ్వను ఏదైనా ప్రారంభం కావటం కష్టం ఒక్కసారి బిగిన్ అయ్యిందా ఆపటం పాలక్షుడి వల్ల కూడా కాదు వెనుకటికి నీలాంటిదే నేను లేస్తే మనిషిని కాదందంట అలా ఉంది ఇకనైనా ఒప్పుకో క్షమించి నీ పుట్టింట్లో వదిలిపెడతాను అంత కష్టం నీకు రాదులే అనుకున్నది చేసేదాకా నిద్రపోనివారు ఒక రకం అవకాశం కోసం చూసి చూసేవారు రెండో రకం నేను రెండో రకం దాన్ని ఆ అవకాశం నాకు ఈ రాత్రికి వస్తుంది చేతనైతే కాచుకోండి ఈ ఈ రాత్ర నిస్మయంగా అడిగాడు అలా అన్నప్పుడు అతని మొహంలో ఒకలాంటి విచికాల్ని స్పష్టంగా గమనించింది సుఫల కట్టుకుంది పరాయివాడి పక్కల్లోకి వెళ్తున్నానని చెప్పటం వేరు మరికొద్దిసేపట్లో వెళ్తున్నాననటం వేరు అసలు ఈ పందమే వద్దు అని అరవాలనిపించింది అరవలేకపోయాడు అహం అడ్డు వచ్చింది అప్పటికే సుఫల శోభనం పెళ్ళికూతురులా సిగ్గుపడుతూ అంది సరిగ్గా ఎనిమిదింటికి గురుమూర్తి పళ్ళు పటపటాలాడించాడు ఎనిమిది కావటానికి ఇంకా గంట మాత్రమే ఉంది గోడకు ఫిక్సు చేసిన గడియారంలో ముళ్ళు భారంగా తిరుగుతుంది గురుమూర్తి హాల్లో పచార్లు చేస్తున్నాడు సుఫలని ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదు అవసరమైతే పమిట చెంగుని తన లుంగిని కట్టుకోవాలి అసలు ఇప్పుడే వైపులా తాళం బిగిస్తే సరి సుఫల చెప్పిందే నిజమైతే ఓంకారా దయానిదా త్రీమూర్త లేక గోపీనా ఈ నలుగురు కాక ఐదో వ్యక్తి కమలాకారా తల వేడెక్కింది అతని ఆలోచనలని చెదరగొడుతూ గేటు శబ్దం వినిపించింది చిచి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిలేదు ఆ గేటుకి కాస్త కొబ్బరి నూనె వెయ్యమని వందసార్లు చెప్పాను విసుక్కుంటూ రెండడుగులు వేసి తొంగిచూశాడు త్రిమూర్తి ఇలా వేసుకుంటూ లోనికి వస్తూ కనిపించాడు ఈ వెదవెందుకు వస్తున్నాడు గుండెల్లోంచి రాని నవ్వును పెదువులపైకి తెప్పించాడు ఏంటి ఇలా వచ్చావు ఊరికే రారు మహాత్ములు ఛా నిజంగా నువ్వు జోకులేస్తావన్నమాట పోయినవారమేగా కనబడి ఇన్స్పెక్షన్ ఉంది అకౌంట్సు చేసి పెట్టమని ప్రతిమాలాడింది మర్చిపోయావా అవసరం మరోవైపు తీరిందా అప్పుడు గుర్తుకొచ్చింది గురుమూర్తికి రెండు మూడు రోజుల్లో ఇన్స్పెక్షన్ అని అకౌంట్స్ నీట్గా లేకపోతే అక్షింతలు ఖాయం అసలే తన ఆఫీసర్ చండనాశనుడు తన రైటింగ్ బాగులేకపోవడం అటుంచి క్రెడిట్స్ డెబిట్స్ ఉండాల్సిన స్థానంలో ఉండవు ప్రతిసారి త్రిమూర్తి వచ్చి ఫైనల్స్ చేసి వెళ్తుంటాడు ఇప్పుడు అలానే వచ్చాడు ఏదేమైనా కాని ఈ నెల రోజులు వీళ్ళని ఇంటికి రానియకూడదు ఏదో భార్య ముందు బొంకడా కాని గురుమూర్తికి మనసులోగిలే భయం భయమే ఆ క్షణంలో మొత్తం పందెమంతా చెప్దామనుకున్నాడు మీ సహాయం కావాలని అడగాలనుకున్నాడు మళ్ళీ తన మీద తనకే నమ్మకం తాను నమ్మిన తన వాళ్లే ద్రోహులు నీచులై తను కక్కిన కూడుకోసం ఆశపడటమంటూ జరిగితే తనకి తెలియక మానదు దొరకమానరు అది తనకి లాభమే అలాంటి స్నేహితులని దూరంగా ఉంచి ఆ చండాలంతో పాటు ఈ చండాలాన్ని కూడా వదిలించుకోవచ్చు అసలు తనకెవ్వరు వద్దు ఈ ప్రపంచమే స్వార్థం అవకాశం కోసం ఎదురు చూసే నక్కలు వీరంతా వీళ్ళకి నీతి లేదు జాతి లేదు తన పరా అన్న భేదం లేదు ఎదుటివారు నాశనమైతే వారికెంతో స్వాంతన ఇక ఈ ఆడవారు చెప్పాలంటే గ్రంథమే అవుతుంది అందుకే టిక్కన్నగారు అన్ని గ్రంథాలు రాయలేక రెండే రెండు వాక్యాలు చెప్పారు వావీ వరుసలు లేక వనితలు పురుషులను కామించుట కాదు కొందరు వగల్లాడుకులను హ్యాండ్సఫ్ ఎంత గొప్పగా చెప్పావయ్యా తిక్కన్న స్వాగతంలా అనుకున్నాడు ఏంటిరా తిక్కన్నా నీలో నువ్వు నీ పేరు తలుచుకుంటున్నావు అదిలించాడు త్రిమూర్తి గురుమూర్తి తెప్పరిల్లి అబే ఏం లేదు ఏదో పర్సనల్ ఫీలింగ్స్ కొన్ని బయటికి చెప్పలేం అంతే అని సుఫల త్రిమూర్తి వచ్చాడు కాఫీ తీసుకోరా అన్నాడు సుఫల అంతా గమనిస్తూనే ఉంది భర్త పిలుపు వింటూనే తెరలు తెరలుగా నవ్వుకుంది త్రిమూర్తి వస్తాడని గురుమూర్తి మర్చిపోయి ఉండొచ్చు కాని సుఫలకి గుర్తు ఉంది ఆఫీస్ ఇన్స్పెక్షన్ అప్పుడు త్రిమూర్తినే వచ్చి అకౌంట్స్ చేసి పెడతాడు ఆ సంగతి గురుమూర్తే సుఫలకి చెప్పాడు ఆ వారంలో గురుమూర్తి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది అంటే త్రిమూర్తి వస్తాడన్నమాట సుఫల అనుకోలేదు ఖచ్చితంగా ఈరోజు వస్తాడని నిర్ణయించుకుంది కారణం ఇన్స్పెక్షన్ ఇల్లుండే వచ్చినప్పుడు ఏం చెయ్యాలో కూడా ఆలోచించింది రంభ రావణుణ్ణి చూసి రేపిన సంచలన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని నడిచింది ట్రేలో రెండు కప్పులతో వయ్యారంగా మధ్య గతి దాటింది ఆమె కళ్ళు పారిజాతాలు శరీరమేమో మల్లెపూలు నడికేమో విరిసిన విరజాజి సన్మోహంగా నడుస్తూ ఊరకంట గమనించింది అదే సమయంలో త్రిమూర్తి చూశాడు ఒక్క క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది కేవలం క్షణమే చూపులంటే మార్చుకున్నాడు కాని మనసు గిష్మయామనిలో చంద్రుడిలా ఆగుపించే ఆ నగుమోము పసుపు పచ్చని ఛాయ బలిసిన పిక్కలు సరసంలో కసిగా గాట్లు పెట్టే పలువరుసులు ఎక్కుపెట్టమని వేధించే ఇంద్రధనసులాంటి కనుబొమ్మలు మదమెత్తభవం లాంటి యదభాగం ఆ సమయంలో ఇంద్రుడు ఆమెని చూస్తే శచిదేవిని వదిలేస్తాడు మన్మధుడైతే రతిదేవిని గురిపెట్టాల్సిన మన్మద బాణాన్ని దిశ మార్చి ఆమె వైపుకి మరులుస్తాడు చంద్రుడైతే ఉన్న స్థానాన్ని వదిలి ఆమె చెంతచేరి చనుబాలు ఇమ్మంటాడు అలాంటిది త్రిమూర్తి ఓ లెక్క తట్టుకోలేక రెండు చేతులు బిగించుకున్నాడు భరించలేని కోరికతో తీరని కోరిక అని తెలుసతని కనీసం ఇదివరకు ఆశైనా ఉండేది ఈ అందాలు తమ పొదువులవుతాయని ఎప్పుడైతే దయాగాడిని బయటికి గెంటి చీ అందో అప్పుడే ఆశ అడియాశగా మారింది సరిగ్గా అప్పుడు అమాంతంగా వచ్చి అతన్ని కౌగలించుకుంది అనుమానం మరి మరి అంత చేసి దయాగాడిని బయటికి గెంటినా ఈమె ఎలా ఉంది ఇంకా కాపురం ఎలా చేస్తుంది అంత చేసిన భర్తని ఎలా క్షమించింది సంథింగ్ ఈజ్ రాంగ్ కొంపదీసి దయ్యాగాడు మా దగ్గర ట్రిక్స్ ఉపయోగించలేదు కదా నో వాడలా చెయ్యడు చేసేవాడైతే ఆశ పెట్టాల్సినంత అవసరం లేదు మరి ఇంకా ఆమె గారు వీడితో కాపురం ఏం చేస్తుంది ఈ దేశంలో అందరాడివారిలాగానే కాపురాన్ని చెయ్యకుండా నెట్టుకొస్తూ ఉండు ఉంటుంది అంతవరకు సంతోషం ఇంటికి వచ్చిన వాణ్ణి విషపు చూపులు చూసి అసహ్యంగా చూడటం లేదు గౌరవప్రదంగా కాఫీ అందుకున్నాడు గురుమూర్తి కూడా కప్పు తీసుకుంటూ చెప్పాడు అకౌంట్స్ చూడాలి అరగంట వరకు డిస్టర్బ్ చెయ్యొద్దు ఏదైనా పని ఉంటే సందులోంచి తిరుగు సుఫల మౌనంగా తల ఊపి లోపలికెళ్ళింది త్వరగా బుక్స్ తీయరా అవతల నాకు ట్యూషన్స్కి టైం అవుతుంది పిల్లలు వెయిట్ చేస్తుంటారు చెప్పాడు త్రిమూర్తి గురుమూర్తి ర్యాక్ వద్దకెళ్ళి అందులోంచి ఓ కట్ట ఫైల్స్ టేబుల్ మీద పడేసి అన్నాడు మొత్తానికి మన గోపిగాడిలా నువ్వు పిల్లలకి పాఠాలు చెప్పి సంపాదిస్తున్నావు మీరే నయం రెండు వైపుల సంపాదన అక్కడ ఇక్కడ ట్యూషన్స్ చెబితేనేగా నా సీఏ పూర్తయ్యేది అందరూ పనులు చేయించుకునే వాళ్ళే కానీ దమ్మిడి ఇవ్వరు నిష్ఠురం ఆడాడు అడిగేదేదో నిర్భయంగా అడుగు నాది గంట పని వంద తీసుకో స్నేహం స్నేహమే వ్యవహారం వ్యవహారమే చచ డబ్బు కోసమా నేను అలాంటి వాణ్ణి కాను కానీ అవసరం తప్పదు ముందు సిగరెట్ పడై అని చెప్పి ఓ ఫైల్ తీసుకున్నాడు గురుమూర్తి సిగరెట్ ఒకటి తీసుకొని త్రిమూర్తికి ఒకటిచ్చాడు అగ్గిపెట్టే కనబడలేదు మళ్ళీ సుఫలని తమ ముందుకు పిలవటం ఇష్టంలేక లేచి వంటగదిలోకి నడిచాడు వంటగదంతా గిన్నెలు బాండీలు లోపల వేడివేడి పదార్థాలు ఉన్నాయి అగ్గిపెట్టే సుఫల ఇద్దరూ కనబడలేదు